हाय अंडी नेन मी शिरीषा वेलकम टू अवर चैनल शिरीषा स्टाइल सो ई रोज़ मन वीडियो वच्चेसी चिल्ली पोटाटोस अन्नमाट सो मा पिल्ललैते इदी चिल्ली चिकन लागा उंदी मम्मी अनि चेप्पेसी एप्पुडु कारं तिनरो अलांटि वाळ्ळु ईसारि फुल्ल कारं वेस्ट चेसिना कूडा फुल्ल गा लागिच्चेसारु अन्नमाट नेनु सर्विंग प्लेट लो वेसिंदि वेसिनट्टु खाली चेस्तू उन्नारु अंत बा नच्चिंदि अन्नमाट वाळ्ळकि चिल्ली चिकन लागा उंदि अन्नारु सो लेट चेयकुंडा प्रोसीजर चूद्दामा ముందుగా నేను హాట్ వాటర్ లో కొన్ని చిల్లీస్ తీస్తున్నాను అన్నమాట ఎండు మిరపకాయలు చక్కగా అలా ఉడికించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ ఇలా పొటాటోస్ 3 స్మాల్ సైజ్ పొటాటోస్ ని నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్ లో కట్ చేసి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను తగినంత ఉప్పు సరిపడ కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా ఇది ఆ పొటాటోస్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట చక్కగా ఇలా మనకు బాగా ఈ డస్ట్ మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ డస్ట్ మొత్తం బాగా వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేయాలన్నమాట ఇక్కడ పొటాటోస్ మీరు పొడవగానే కాదండి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద స్లైసెస్ లాగా లేదా మన ఒక పొటాటోని 4 టు 8 పీసెస్ గాన కట్ చేసుకోవచ్చు అన్నమాట మనం తీసుకునే పొటాటో సైజ్ ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు సో చక్కగా ఈ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు మీకు ఫ్రై అయిందో లేదో అంటే మీకు మన గోవాలు చెప్పాను కదా లైట్ వెయిట్ గా ఉంటాయని సో ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ ఫ్రై అయితే మనకి ఏమవుతుంది అంటే లైట్ వెయిట్ గా అనిపిస్తాయి అన్నమాట చక్కగా ఇయన్నీ నేను ఏం చేస్తాను టిష్యూ లో తీసేసుకుంటున్నాను లేదు అంటే మీరు ఇంకో స్టవ్ పైన అయినా అది మనం ఈ చిల్లీ పొటాటోస్ కి రెడీ చేసుకుంటాం ఆ గ్రేవీ सो डायरेक्ट ग्रेवी में मेरे तीसी तीसनटेने ऐड चेसुकोवच्चु इवि नेक्स्ट मिगिलिनी कदा नेनु इवि ऐड चेसुकोनि इवि कूडा फ्राई चेसुकुंटुन्नानु अन्नमाट सो चक्कगा इवि कूडा फ्राई अयिन तर्वात नेनु इला टिश्यू लोकि तीसेसुकुन्नानु मीरु कूडा कंपल्सरीगा ई चिल्ली पोटाटोस ट्राई चेयंडि नेनु ना एं चेप्पानु कदा वंटलनि स्वीट अंड शार्ट गा अयिपोवालनि ना अन्नी अंटे सिंपुल गा उंटायंडि చక్కగా ఇలా నేను నెక్స్ట్ మన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా తీసేసి అదాయ కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండేలాగా చూసుకొని కరేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు ఇలా నేను కొంచెం స్లాంటింగ్ గా కట్ చేసుకున్నాను అన్నమాట ఇవన్నీ గార్లిక్ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను మా పిల్లలు ఈ అల్లము వెల్లుల్లి ఇవన్నీ వేస్తే అస్సలు తినరండి కానీ ఆ రోజు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు సో చిల్లీ చికెన్ లాగా ఉంది మమ్మీ యాస్ట్ ఈజ్ గా అంత బాగుందని తిన్నారన్నమాట నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను దానిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ మా సైడ్ చూసారా సాస్లు ఎలా ఇచ్చారో పెద్ద పెద్ద బాటిల్స్ ఇచ్చారు సో ఏం చేయలేం కదా ఉన్న ఊర్లో ఉన్న వాటితో కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా చక్కగా అన్నీ సాస్లన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఎండు మిరపకాయల పేస్ట్ ఉంది కదా ఇవన్నీ చక్కగా ఈ పేస్ట్ అంతా యాడ్ చేయాలన్నమాట సో ఈ పేస్ట్ అనేది మీరు కారానికి చూసుకొని యాడ్ చేసుకోండి కొన్ని కొన్ని మిరపకాయలు ఏమొతాయి అంటే బాగా మంటగా ఉంటాయి కదా అందుకని చూసుకొని తక్కువ యాడ్ చేసుకోటమో ఎక్కువ యాడ్ చేసుకోటమో చూసి బాగా యాడ్ చేసుకోండి ఇలా బాగా ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని మనం తీసుకున్న పొటాటోస్ కి ఈ గ్రేవీకి ఎంత వాటర్ పడతదో కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి ఈ లోపల ఉడికే లోపల ఏం చేస్తారని మనం ఇందాక పొటాటోస్ ని కలుపుకున్నాం కదా అదే బౌల్ లో మనకు కొంచెం కార్న్ ఫ్లోర్ మిగిలింది కదా దానిలో నేను కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ యాడ్ చేసింది యాస్ టీస్ గా నేను ఆ గ్రేవీలో మిక్స్ చేసేసానన్నమాట మనం మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రేవీ థిక్నెస్ పెరుగుతుందన్నమాట బాగా చిక్కబడతది అలా చిక్కబడినప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఆ పొటాటోస్ ని మనం డైరెక్ట్ గా యాడ్ చేసేయటమేనన్నమాట యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మనం చేసిన అన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ పైపైన మిక్స్ చేసుకోండి ఎందుకంటే పొటాటోస్ మనం డైరెక్ట్ గా యాడ్ చేయలేదు కదా తీసిని తీసినట్టు మనం టిష్యూ లో తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి సో అలా చూసుకుంటూ పైపైన బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి లేకపోతే ఏమవుతుందంటే మనం కొంచెం పొడవుగా కట్ చేసుకున్న పీసెస్ కాస్త చిన్న చిన్నగా అయి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట చక్కగా అలా మిక్స్ చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సాస్ తో సర్వ్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు కారం తక్కువ తింటారని నా నోరంతా చప్పగా అయిపోయిందని నేను ఈ చిల్లీ పొటాటోస్ చేసుకున్నాను సో ఇలా సర్వ్ చేసుకొని నేను ఇలా ఫోర్క్ తో ఒక
పీస్ తింటూ ఉంటుంటే చూశారనమాట. అంటే నేను ఏదో వెరైటీ తింటున్నాను అనుకొని వాళ్ళు కూడా కాంపిటీషన్కి వచ్చేసారనమాట. ఇంకేంలా సాస్ వేసుకొని లాగిస్తూ ఉన్నారనమాట, ఎంత కారమైనా. మా పాప అయితే సాస్లో చిల్లీ పొటాటోస్ వేసుకుంది. జనరల్గా మనం ఏదైనా ఇంగ్రీడియంట్ చేసినప్పుడు దానిలో కొంచెం సాస్ వేసుకుంటాం, ఆమెమో సాస్లో చిల్లీ పొటాటోస్ వేసుకొని లాగిచ్చేసింది అనమాట. సో చూసారా వాళ్ళకి ఇష్టం లేనైనా ఎంత ఇష్టంగా తిన్నారు. కారం కొంచెం కూరలు ఎక్కువైతేనే నో నో అంటారు, అలాంటి వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శిరీష స్టైల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.